పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పెళ్ళిళ్ళు ముందే స్వర్గంలో నిశ్చయించబడతాయి. మనం ఇక్కడ ఒక్కొక్కసారి ఎంత హడావడి చేసినా జరగాల్సింది మాత్రమే జరిగి తీరుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక గుడిలో ఇరు కుటుంబాలు ఓ జంటను కలిపే ప్రయత్నంలో పెళ్లి తంతు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి. తెల్లారితే పెళ్ళి, వరుడు వధువు పెళ్లిపీటలు ఎక్కడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అటు వరుడు ఇటు వధువు వారి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ముందు రోజు రాత్రే కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వారి రాకతో ఆ కళ్యాణ మండపం కలకలా ఆడుతోంది. అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమించారు అందరూ. 7-8 మంది మాత్రమే పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అదే క్షణంలో అనూహ్య సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తన గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిన పెళ్లి కుమార్తె అదృశ్యమైంది. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం వలనే ఆమె ఉద్దేశపూర్వకంగా పారిపోయినట్టు ఆ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్ తాలూకా పరిధిలోని యడయూరి దేవస్థానంలో చోటు చేసుకుంది. ఆ పెళ్లి కుమార్తె పేరు కావ్య. బెంగళూరులోని కామాక్షి పాళ్యకు చెందిన కావ్యకు యడయూరి గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ రామకృష్ణతో పెళ్లి నిత్యమైంది. యడయూరి దేవస్థానంలో వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. శనివారం రాత్రి రెండు కుటుంబాల వారు వారి బంధువులు స్నేహితులు యడయూరి దేవస్థానానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9:30 పెళ్లి. గుడిని కూడా విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. అర్ధరాత్రి దాటిన తరువాత కావ్య కనిపించకుండా పోయింది. దీంతో రెండు కుటుంబాలలో కలకలం చెలరేగింది. ఆమె కోసం అంతటా గాలించారు. ఎలాంటి ఆచూకీ తెలియరాలేదు. ఆటో డ్రైవర్ను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేకపోవడం వలనే కావ్య పారిపోయింది అని అంటున్నారు.